హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి అందరికి. ధమాకా మోటోలిస్ మరోసారి స్వాగతం ఫ్రెండ్స్. ఇవాళ వచ్చేసి నేను మన కస్టమర్ అయితే అమర్నాథ్ రెడ్డి గారు అండి, హైదరాబాద్ నుంచి వచ్చారు ఈ వెహికల్ తీసుకోవడం కోసంగా. ఈ వెహికల్ అయితే నేను ఒక 3 డేస్ అయిందండి, 3-4 డేస్ అయింది పోస్ట్ చేసి, కానీ వెంటనే పక్క రోజు అడ్వాన్స్ చేసి వెహికల్ అయితే బుక్ చేసుకున్నారనమాట. ఇది వచ్చేసి మనకి 540,000 అయితే అమ్మడం జరిగిందండి వెహికల్. నా కమిషన్ అయితే 20,000 అయితే నేను తీసుకున్నాను. 540,000 అయితే నేను ఇప్పించానండి వెహికల్ ఇది. ఇది వచ్చేసి మనకి 2014 మోడల్ W6 వర్షన్ అండి. మనకి ఏంటంటే అమర్నాథ్ రెడ్డి గారు ఇంతకుముందు మన దగ్గర ఈ వెహికల్ అయితే కొనున్నారు కదా, ఇంతకుముందు వెహికల్ అయితే కొనున్నారండి మన రఘురామ్ రెడ్డి గారు. సో ఆయన తరఫు నుంచి వచ్చారనమాట, ఆయన ఫ్రెండ్ అనమాట ఈయన. సో రఘురామ్ రెడ్డి గారు కూడా మనతో ఉన్నారు, ఆయన వీడియో తీస్తున్నారు. ఒకసారి మీ ఆయన్ని కూడా చూపిస్తానండి. అన్న మీ ఎక్స్పీరియన్స్ అయితే ఎలా ఉందన్న? ఫస్ట్ వెహికల్ అయితే తీసుకున్నారు కదా? ఫస్ట్ మా ఫ్రెండ్ వెహికల్ తీసుకున్నారండి ఒక లాస్ట్ 10 డేస్ బ్యాక్. తనకు బాగా నచ్చింది వెహికల్ కూడా. తర్వాత మళ్ళీ వెంటనే 2 డేస్ తర్వాత మళ్ళీ ఇంకో వీడియో పెట్టారు షఫీ గారు. పెడితే ఆ వెహికల్ నచ్చి ఇమీడియట్లీ మేము అడ్వాన్స్ అయితే వేసేసాము. వేసేసి ఇంకా మాకు వీల్ కాక ఒక 3-4 డేస్ తర్వాత వచ్చామండి. తనకి చెప్పాము ఆల్రెడీ మాకు వీల్ కాదు, ఒక 3-4 డేస్ తర్వాత వస్తామని చెప్పేసి. అది కూడా తను బాగా ఒప్పుకొని, అంటే మామూలుగా అయితే వేరే వాళ్ళు ఒప్పుకోరు, ఎంబడే తీసుకువెళ్ళమని చెప్తారు. తను డీలర్తో మాట్లాడి ఒప్పించి ఒక 3-4 డేస్ తర్వాత వస్తారని చెప్పేసి పక్కకు పెట్టించాడు. ఏదైతే ప్రాసెస్ ఉందో అన్ని చేయించాడండి. అప్పటి వరకు మేము వచ్చేసరికి మేము రాగానే సిగ్నేచర్స్ అవి కంప్లీట్ చేసేసి మాకు బ్యాండి హ్యాండ్ ఓవర్ చేశారు. మేము హైదరాబాద్ అండి, హైదరాబాద్ శంషాబాద్ అండి. ఈ వెహికల్ నేను వీడియోలో చెప్పినట్లు అలానే ఉంది ఆ వెహికల్? ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా? నాకు ఈవెన్ వీడియోలో చూశాను, బట్ అంతగా అంటే వీడియోలో చూసినట్టు ఉండకపోవచ్చు అని అనుకున్నాము, బట్ అంతకంటే బాగుంది నేను చూసినప్పుడు వెహికల్ మాత్రం. దట్ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి దానికి. అంటే మామూలుగా అయితే వీడియోలో ఒకటి వచ్చాక ఒకటి ఉంటుంది స్క్రాచెస్ కానీ అవి కానీ, ఈ బండికి మాత్రం ఎక్కడ కూడా స్క్రాచెస్ అలాంటివి లేకుండా బాగా ఉంది, నీట్గా ఉంది వెహికల్ కూడా. అండ్ నీట్గా మెయింటైన్ చేశారు కూడా, అంటే దాన్ని మళ్ళీ ఏదో చేశారు కదా, అడ్వాన్స్ ఇచ్చేసారు కదా, అయిపోయింది కదా అని పక్కకు పడేయకుండా మేము వచ్చేంత వరకు దాన్ని మంచిగా చూసుకొని దాన్ని నీట్గా మళ్ళీ మాకు పాలిష్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సరే సార్, ఇప్పుడు వచ్చేసి మన రఘురామ్ రెడ్డి గారు మాట్లాడతారండి. ఆల్రెడీ మన దగ్గర తీసుకున్నారు అనమాట వెహికల్, ఆయన వచ్చి మాట్లాడతారు. రెండు మాటలు అంతే రెండు నా ఏం కదా, రండి రండి, రెండు మాటలు తీసేయండి మాస్క్. నా ఇది మన రఘురామ్ రెడ్డి గారు అండి, శంషాబాద్ హైదరాబాద్ నుంచి వచ్చారనమాట. మన దగ్గర ఆల్రెడీ W10 తీసుకున్నారండి, 2015 మోడల్ అనమాట. వీళ్ళకి బాగా నచ్చింది వెహికల్ అయితే. దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్ని అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. ఒకసారి రెండు మాటలు విందాము. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మనతో వర్క్ చేశారు కదా? మనం W10 తీసుకున్నాము, అదైతే బాగుంది. మనకు మైలేజ్ పే చేసిన మనీకి అయితే మీకు న్యాయం జరిగిందా? మంచి అనిపించింది. అండ్ మైలేజ్ కూడా నాకు 15-16 ఇస్తుంది. అది 16 ఇస్తుంది, బాగుంది బండి. బండి బాగుంది కదా, వీడియోలో ఎలా ఉందో ఇంకా దాంతకంటే బాగానే ఉంది. ఇప్పుడు విషయం ఏంటంటే మనం బయట రేట్లకి, నేను చెప్పే రేట్లకి యూట్యూబ్ లో ఏమన్నా మీకు ఏమైనా కంపారిజన్ ఏమైనా అనిపించిందా? నేను చాలా వీడియోలు చూశాను, వాళ్ళకంటే మీరు చాలా బెటర్ రేట్స్ పెడుతున్నారు. వాళ్ళు కొంచెం కమిషన్ చూసుకొని పెడుతున్నట్టు అనిపించింది నాకు. చాలా బెటర్ రేట్స్ అయితే పెడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఎక్స్పీరియన్స్ అయితే మన రఘురామ్ రెడ్డి గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఫ్రెండ్స్, విషయం ఏంటంటే నేను ఆల్మోస్ట్ మార్జిన్లు పెట్టడం ఇలాంటివి ఉండవండి, జస్ట్ కమిషన్ పర్పస్ మీద మాత్రమే వర్క్ చేస్తాను నేను. సో మీకు ఎవరికైనా కానీ నచ్చితే వెహికల్స్, ఏమైనా కానీ నా వీడియోస్ కానీ నచ్చితే, ఫలానా వెహికల్ కావాలి అనుకుంటే కనుక ఫ్రెండ్స్ కాంటాక్ట్ అయితే చేయండి నన్ను. నేను ఒక 2-3 డేస్ వరకు అయితే ఢిల్లీలోనే ఉంటానండి. దాని తర్వాత కొంచెము ఒక 1-10 డేస్ కోసం అయితే ఊరు వెళ్తాను, మళ్ళీ రిటర్న్ వస్తానండి. ప్రాబ్లమ్ లేదు, అక్కడున్నా ఇక్కడున్నా వర్క్ మాత్రం ఆగదండి, నాది వర్క్ మాత్రం ఆగదు. కావాలంటే కంటైనర్లను తెప్పిస్తారు, లేదా బై రోడ్ మీరు వస్తానన్నా కానీ అప్పటికప్పుడైనా వచ్చి ఇప్పించి వెళ్తాను, అందులో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే ఫ్రెండ్స్, వెహికల్ అయితే చూసారు కదా, మీకు కూడా నచ్చి ఉండదు. కాకపోతే దీంతో వీళ్ళు అడ్వాన్స్ కట్టిన తర్వాత కనీసం ఒక 4-5 మంది ఫోన్ చేశారండి నాకు, ఇంకొంచెం ఎక్కువ ఇస్తాము నాకు ఆ వెహికల్ ఇప్పించమని. కానీ ఒకసారి మనం మాట ఇచ్చిన తర్వాత అయితే తప్పము. అందుకోసం ఎవరైతే అడ్వాన్స్ బుక్ చేశారో ఆయనకి మనము వెహికల్ అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది.
ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియోతో అయితే మనము క్లోజ్ చేస్తున్నాను. ధమాకా మోటార్స్ మరోసారి స్వాగతం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.